హాయ్ ఫ్రెండ్స్ ఓం దేవి అని మహా అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు శుక్రవారం అండి వరాహి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు లక్ష్మీదేవి అమ్మవారికి కూడా చాలా ఇష్టం అనమాట శుక్రవారం అయితే చాలా విశేషం అన్నమాట కాబట్టి మనము అటువంటి ఆరాహి అమ్మవారికి కూడా రేపు కనుక ఈ చిన్న పరిహారాన్ని కనుక చేస్తే కనుక అండి మనకి ఏదైనా పని చేసేటప్పుడు ఒక అదృష్టం రావటం లేదు కలిసి రావటం లేదు మనకి ఏది ఒక బిజినెస్ ఒక అమౌంట్ పెట్టి మనం చేస్తే కనుక లాస్ వస్తుంది అలా రాస్ రాకుండా కొంచెం బిజినెస్ డెవలప్ కావాలన్నా ఏ పని కావాలన్నా సక్సెస్ అవ్వాలంటే మనము ఇప్పుడు ఒక ఐదు రూపాయల క్యాండ్తో కనుక శుక్రవారం నాడు శుక్రవారాలో ఈ చిన్న పరిహారాన్ని కనుక చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు చాలా మంచి ఫలితం అయితే వచ్చేస్తుంది ఇంకా ఇదివరకు చెప్పాను ఇటువంటి విషయాలు కూడా మీరు అలాంటివి చేసుకున్నా ఏం లేదు లేకపోతే ఈరోజు కూడా ఈ విధంగా కూడా చేసినా కానీ మంచి ఫలితం అయితే వచ్చేస్తుందండి ఇంకా రేపు శుక్రవారం నాడు మీరు ఏం చేస్తారంటే శుక్రవారం అంటే ఎప్పుడు కూడా మనం గల్లుప్పుని కూడా కొని ఇంటికి తెచ్చుకోమని చెప్తుంటాం కదండి రేపు సాయంత్రం అయితే ఉప్పు తెచ్చుకొని పెట్టుకోండి ఇంకా రేపు చేయబోయితే ఏంటి అంటే ఉప్పు ప్యాకెట్ ప్యాకెట్తో కాకుండా మనం రేపు కళ్ళు ఉప్పు ప్యాకెట్ కొత్తది కొనుకొచ్చుకొని ఏం చేయాలంటే ఇలా ఒక బౌల్ తీసుకొని కళ్ళు ఉప్పు వేయండి ఒక పావు వంతు కల్లుప్పు వేయండి ఒక చిన్న కప్పు తీసుకున్నా సరే కొంచెం వేయండి కప్పులో కొంచెం ఉప్పు వేయండి గాజుదైనా పర్వాలేదు చెక్కదైనా పర్వాలేదు ఇంకా ఏదైనా పర్వాలేదు గాజు గ్లాస్ అయినా సరే ఒక ఒక గోల్డ్ కలర్లో ఉన్న ఫైర్ స్కాయనైతే అందులో వేయండి అందులో ఉంచండి ఫ్రెండ్స్ అంటే శుక్రవార టైం సాయంత్రం శుక్రవారా టైంలో వారాహి అమ్మవారిని ఎప్పుడు పూజ చేసేది మనము శుక్రవారా టైంలో సాయంత్రం అండి ఎనిమిది నుంచి లోపు ఏ పరిహారం అయితే చేసుకోండి కల్లుప్పు తీసుకొని దాని మీద ఈ ఫైవ్ రూపీస్ కాయన్ని ఒకటి వేయండి మళ్ళీ కల్లుప్పు దాని మీద కొంచెం వేసేసి మూసిపెట్టండి అలా ఒక ఐదు రోజులు చేయండి ఐదు కాయిన్స్తో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాయన్ తోటి చేయండి ఇంకా శుక్రవారం నాడు స్టార్ట్ చేస్తే మంగళవారం వరకు ఐదు రోజులు అవుతుందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాయను వేయండి ఉప్పును వేయండి ఉప్పును అట్లా రోజు ఒక్కొక్క కాయను వేయండి అలాగే ఉప్పును పోయండి కొంచెం అలా కొంచెం కొంచెం లోత లోపలికి వేసినా సరే కొంచెం లోపలికి పెట్టేస్తే సరిపోతుంది మీరు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఏ రోజు పెడుతున్నారో శుక్రవారం రోజు ఆది సోమ మంగళ శనివారం రోజు కూడా ఈ నాలుగు రోజులు కూడా మనకు ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు కూడా అలాగే ఉప్పు వేసుకోవాలి ఇంకా మంగళవారం నాడు కూడా ఎనిమిది నుంచి తొమ్మిది లోపు పెట్టేసి ఇంకా ఆ ఉప్పును వేసేసేయండి ఇంకా తెల్లారి ఇంకా బుధవారం రోజు ఇది వంటగదిలో పెట్టుకోవాలి ఇది వంటగదిలో కిచెన్లో స్టవ్ ఉంటుంది కదా ఆ స్టవ్కు పక్కన కిచెన్లో రైట్ సైడ్ కూడి చేతి వైపు పెట్టుకోండి దాని మీద మూత పెట్టేసేన్ ఫ్రెండ్స్ ఇంకా ఇలా చేస్తున్నట్టుగా ఎవరికి చెప్పకూడదు ఎందుకంటే మనకు అదృష్టానికి సంబంధించిన విషయం కాబట్టి ఇలా చేస్తే కనుక ఒక ఐదు రోజులు చేసి చూడండి మీ పనులన్నీ సక్సెస్ అవ్వడమే కాకుండా డబ్బుకు లోటు అనేది ఉండనే ఉండదు ఇంకా ఈ ఉప్పును ఈ ఐదు రూపాయలకాయను ఏం చేస్తారంటే మీరు బుధవారం నాడు పొద్దున్నే తీసేసి ఈ ఫైవ్ కాయిన్స్ చేరు ఉంటాయి కదా ఆ ఫైవ్ కాయిన్స్ని మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు హుండీలో వేసేసేయండి ఇంకా ఆ ఉప్పునైతే ఏం చేయాలంటే నీళ్ళల్లో కలిపేసి ఎక్కడైనా పారవసే చేయండి సింకులోనైనా పారవసే చేయండి లేకపోతే బయట ఎక్కడైనా పడేసేయండి తొక్కని చోట ఇంకా రోజు కళ్ళు ఉప్పును మార్చాల్సిన అవసరం లేదు ఇంకా ఆ ఉప్పును జరిపి కొంచెం ఫైవ్ రూపీస్ కాంట్స్ పెడుతున్నాము మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేస్తున్నాము ఒకవేళ కనబడుతున్నాయి అంటే కొంచెం ఉప్పు వేసేసుకోండి అట్లా ఐదు రోజులు మనము ఇలా కాయిన్స్ పెడుతూనే ఉండాలి ఐదు కాయిన్స్ ఐదు కాయిన్స్ పెట్టిన తర్వాత రోజు పువ్వు వేసేయండి చాలా శక్తివంతమైన టైం కాబట్టి రేపు రేపు ఎలాంటి అడ్డం మాకు రాదు ఐదు రోజుల వరకు మాకు ఎలాంటి పీరియడ్స్ రావు అని చెప్పే అనుకునే వాళ్ళు రేపు శుక్రవారమే చేసుకోండి మంగళవారం వరకు మీకు అయిపోతుంది రేపు శుక్రవారం చేయాలి లేకపోతే మళ్ళీ శుక్రవారం అయినా చేసుకోవచ్చు రేపు శుక్రవారం పీరియడ్స్ ఉన్నాయి మాకు చేయడానికి రాదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు మళ్ళీ శుక్రవారం స్టార్ట్ అయితే చేయండి మంచి ఫలితం అయితే వచ్చేస్తాయి మంచి మంచి మార్పులు అయితే వస్తాయి చక్కగా డబ్బులు అయితే మనకు ఇంట్లోకి వచ్చేస్తాయి ఇంకా అమ్మవారు అయితే మంచి ఫలితం అయితే ఇస్తుందండి ఇంకా ఈ వీడియో కూడా మీకు అయితే అందరికీ నచ్చుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం వారాహి దేవ్యే నమ